మీరే చెప్పాలి, రుణమాఫీ మీద ఈరోజు మీరు ఆందోళనలు చేశారు, ఆదాని వ్యవహారంపై కాంగ్రెస్ ఆందోళనలు చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగారు. చాలా తక్కువ సార్లు ముఖ్యమంత్రులు, నాకు తెలిసి రోషయ్య ఒకసారి ఏదో చేసినట్టున్నారు, అంతకుముందు ఎన్టీఆర్ ఒకసారి చేశారు, ముఖ్యమంత్రులు రోడ్డు ఎక్కిన సందర్భాలు చాలా తక్కువ. దీన్ని ఎలా చూస్తారు మీరు? మీరు ఇంతకుముందు ముందుగా నా మిత్రుడు చామల కిరణ్ గారికి మీ ద్వారా వారు ఎంపీగా అయిన తర్వాత మొట్టమొదటిసారి కలుస్తున్నా, చాండ్రుల తర్వాత వారి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మా జిల్లా నుండి సో ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే మీ ఒక 5-10 నిమిషాలు ఏదో చర్చ పెట్టిండ్రు మీరు, ఇద్దరు మేధావులు మా చామల కిరణ్ గారు నేషనల్ లెవెల్లో పనిచేసి వచ్చి అద్భుతంగా యూత్ వింగ్ ఎన్ఎస్యుఐ అక్కడి నుండి పెద్ద నాయకుడిగా ఎంపీ అయిపోయిండు, మా ఉద్యమ నాయకుడు రఘునందన్ రావు, ఇద్దరిని పోటీ పెట్టి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మ్యాచ్ లెక్క ఉంది తప్ప అది రియల్ ఆర్గ్యుమెంటు ఒక బేసిస్ మీద ఒక అథెంటిసిటీ మీద మాట్లాడినట్టుగా లేదు. ఇద్దరు కూడా, ఒక ఆయన ఏమో రఘునందన్ రావు గారేమో బుల్డోజింగ్, నేను అధికారంలో ఉన్న 3వ టర్మ్ అధికారంలో ఉన్న బిండెన్బర్గ్ లేదు నేను బుల్డోజ్ చేసి పడదెబుతాను ఆయన అంటున్నాడు. మా కిరణ్ గారు ఏమో యాటిట్యూడ్ ఆఫ్ హిపోక్రసీ, ఆయనదేమో యాటిట్యూడ్ ఆఫ్ బుల్డోజింగ్. ఎందుకు హిపోక్రసీ అని మా కిరణ్ గారిని అనాల్సి వస్తుంది అంటే, ఒక పక్కనేమో అదానీ దొంగ, అదానీ లఫంగి, అదానీ దేశాన్ని దోచుకదించుండు, అదానిపైన జేపీ చేయాలా, అదానిని జైల్లో పెట్టాలా, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 1 చీఫ్ మినిస్టరు, పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు, ఆయన మాత్రం అదాని సంఖ్యలో చేరుతాడు, అదాని దగ్గర పెట్టుబడులు పెట్టించుకుంటాడు, ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మొత్తం ఓల్డ్ సిటీని అంతా కూడా అదాని కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇదేమి హిపోక్రసీయో వాళ్ళు సమాధానం చెప్పాలా? ఇక ఆయన అంటే ఎట్లా బుల్డోజ్ చేస్తా ఉండో, దేశం అంత ఎరికే నరేంద్ర మోడీ గారి మా నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే రఘునందన్ రావు గారు ఎట్లా బుల్డోజ్ చేస్తా ఉన్నారు. ఈ బుల్డోజింగ్ ఏంది, హిపోక్రసీ ఏంది? వీళ్ళిద్దరు బెనిఫిషరీస్ అవదాని, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బెనిఫిషరీస్ ఆఫ్ అదాని, ఒక పక్క ఈ ఇద్దరు బెనిఫిషరీస్ ఆఫ్ అదాని రోడ్ల మీద డ్రామాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న ఆయన అదాని నశించాలా, అదాని జైళ్ళకు పోవాలా అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ధర్నా చేస్తాడు, మళ్ళీ ఆయనే అదానిని పక్కన కూర్చోబెట్టుకొని అగ్రిమెంట్లు చేస్తాడు. ఏం ఎవరిని క్యామఫ్లైజ్ చేస్తూ ఉన్నారు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ప్రజల చెవులో పూలు ఉన్నాయనుకుంటున్నారా? ప్రజల విఘ్నతను చిన్నచూపు చూస్తూ ఉన్నారా? అర్థం కావట్లే. ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఇవాళ అదాని యొక్క ప్రాపకంలో పనిచేస్తున్నట్టు ఒక పార్టీలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను అందుకే ఇవాళ ఇంతకుముందు జస్ట్ అబౌట్ మీ దగ్గరకు వచ్చే ముందు నేను రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాసిన, మీ ఈడీ దగ్గర మీరు చేస్తున్న ధర్నా నిజమా? లేదు. ఈడీకి మీరు అదానితో మీరు పెట్టుకున్న ఒప్పందం అదాని గొప్పోడని చెప్పని 12,000-14,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు, తర్వాత మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆయన చేతి కట్టబెట్టాలని చేసిన ప్రయత్నం కరెక్ట్, ఏదో ఒకటి సరే సత్యం ఉండాలి. ఒకవేళ కనుక అదాని దొంగ అయినట్టయితే, ఈడీ దగ్గర రేవంత్ రెడ్డి చేసిన ధర్నా నిజమైనట్టయితే, ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఆయన అది చేసుకోరు, ఇది చేసుకోరు, ప్రజల చెవులో పూలు పెట్టేసి టీవీలలో చూపెట్టేసి ఫ్రంట్ లైన్లలో రేపు పొద్దుగల పేపర్లో మొత్తం ఈడీ ఆఫీస్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ధర్నా, కాంగ్రెస్ పార్టీ ధర్నా అని చూపెడతారు. రాఘునందన్ రావు గారు లాంటి స్టేట్మెంట్లు పక్క టేబుల్ వస్తాయి. ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇది దురదృష్టం. ఎస్, దేర్ హిండెన్బర్గ్ మీద అభియోగాలు వచ్చినాయి, దానిపైన జేపీసీ వేయాల్సిందే, దానిపైన ఎంక్వైరీ చేయాల్సిందే. ప్రజల సొమ్మును నిర్లజ్జగా ఇవాళ దోచుక తింటున్నటువంటి ఏ పెట్టుబడిదారైనా సరే, పేద ప్రజల రక్తమాంసాలు పీల్చుకు తింటున్న ఏ పెట్టుబడిదారైనా సరే, ప్రజలకు జవాబుదారుగా ఉండాలి, ఎంక్వైరీ జరపాలి. ఎంక్వైరీ చేయమని ఆయన అనటం ఏంది? ఎంక్వైరీ చేయమని కోరుతున్నట్టును ఇవాళ వాళ్ళని భుజాల మీద వేసుకున్న దొంగల్ని వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సొమ్మును కట్టడబెట్టడం ఏంటి? ఈ హిపోక్రసీ ఏంది? ఎవరిని మోసం చేస్తున్నారు? దయచేసి యువ నాయకులు పెద్దలు మంచి ఇవాళ ఒక ప్రౌడ్ ఎంపీ పెడతా అంటే ఆహ్వానించాం. చామల కిరణ్ గారు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, నాకంటే మేధావులు, వారు మాట్లాడే తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పని వారు గుండె మీద చేయబెట్టుకుంటే వారే చెప్తారు. కాకపోతే టీవీ ముందు కాబట్టి చెప్పలేకపోతున్నారు. కాబట్టి నేను చెప్తున్న ఈ మాట, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు వారు కోకాపేటలనో లేకపోతే గచ్చిబౌలిలనో ఒక 100 ఎకరాలలో ఆయన టవర్ కట్టుకుంటానుకో, లేదా రియల్ ఎస్టేట్ ఏదైనా వ్యాపారం చేయడం కోసం ఆయన దావూద్ ఇబ్రాహీం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నా లేకపోతే అదానీ దగ్గర డబ్బులు తెచ్చుకున్నా ఎవరు తప్పనరు. కానీ ఏ పార్టీ అయితే నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని అదానిని లేబుల్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉందో, జాతీయ మోసగాడు అని చెప్పని ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది.
అటువంటి వ్యక్తితోటి రాష్ట్ర జాతి సంపద, ప్రజల సంపదను ఇవాళ కట్టబెట్టేటువంటి ఒక రీతిలో అతనితో ఒక క్రెడిబుల్ పార్ట్నర్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయని చెప్పని మీరు మీ గుండెల మీద మీరు చేయబెట్టుకొని చెప్పండి. మీరు సబ్స్టాన్షియేట్ చేయలేరు ఈ ఆర్గ్యుమెంట్. ఒక మాట ఒక 30 సెకండ్ ఇవాళ మీరు ఒక దగ్గర ఈ చేత్తో దొంగ అంటారు, ఈ చేత్తో దొర అంటారు. దొంగ కరెక్టా దొర కరెక్టా సార్ చెప్పండి. మీరు ఒక్క నిమిషం, జేపీసీ వేయచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, రెండు తీసుకుంటారు. ఇండియన్ డెమోక్రసీ సుప్రీంకోర్టు ఉచ్చ న్యాయస్థానం అయినప్పటికీ పార్లమెంట్ అనేటువంటిది చట్టాలు చేసేటువంటిది ఉన్నతమైనటువంటి ఒక ప్రజా ప్రాతినిధ్య సభ. అది ఆ ప్రజా ప్రాతినిధ్య సభలో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు, కంపెనీలు వ్యవహారాలపైన వచ్చినప్పుడు జేపీసీ వేయటంలో బీజేపీకి ఏమాత్రం కూడా హెజిటేషన్ ఉండవలసిన అవసరం లేదు. అనవసరంగా ఇవాళ అదానిని వెనకేసుకొస్తున్నట్టుగా జేపీసీ వేయకుండా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. రెండవ కాంట్రడిక్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, నేను తెలంగాణని కాబట్టి నేను తెలంగాణ సెంట్రీగా మాట్లాడుతున్నాను. నన్ను కంప్లీట్ చెప్పండి. ఆదానిపై మీ వైఖరి ఏందని కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారు. మా వైఖరి మేము ఖుల్లా 10 ఏళ్ళు కేసీఆర్ గారు రానిలే కదా. ఒక్క నిమిషం, అవసరం లేదు. మనం డెమోక్రసీలో అధికారంలో ఉన్నోడికే పని ఉంటుంది, అధికారంలో లేనోడికి పని ఉండదు అనుకుంటే అంతకంటే అసలు శాసనసభలో లేని పార్టీ కూడా బయట అడగొచ్చు, సర్పంచ్ గారు కూడా అడగొచ్చు, అది వేరు ముచ్చట. అయితే క్వశ్చన్ ఏంటి అంటే, ఒక పక్కన వీళ్ళు జేపీసీ వేయాలా, నేషనల్ ఫ్రాడ్ అదాని అని చెప్పని ఒకటి కాదండి, కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో అదాని గురించి అడ్డం దిడ్డంగా మాట్లాడుకున్నారు. అడదినవారు సహితకం ఏదో మాట్లాడినారు. మాట్లాడినటువంటి వాళ్ళు హిపోక్రాటిక్గా తెలంగాణలోకి వస్తప్పటికీ 12,400 కోట్లు ఒక అగ్రిమెంటు, తర్వాత మొత్తం హైదరాబాద్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ మొత్తం శాఖను కట్టబెట్టే ప్రయత్నం చేయడం, తర్వాత వీ హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ అదానీ టు కాంగ్రెస్ రూల్ స్టేట్ లైక్ కర్ణాటక, దెన్ ఆల్సో ఇన్ రాజస్థాన్. ఇది ఏం హిపోక్రసీ? ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు కంప్లీట్ మీరు చెప్పండి. మీరు ఒక వ్యక్తి తప్పు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని దేశమంతా తిరుగుతూ మొత్తుకున్న తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ మీరు నెత్తి మీద ఊరేగుతూ మళ్ళీ పెట్టుకొని ఊరేగుతూ మీరు రాష్ట్రాల మీరు ప్రజల మీద ఎందుకు రుతున్నారు ఇవాళ? మీరేమో దొంగ అంటున్నారు, తప్పుడు అంటున్నారు. మీరు మళ్ళీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజా ఆస్తులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన పెట్టుబడి తీసుకొస్తారు అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇమ్మారల్, అనెథికల్, అబ్సల్యూట్లీ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పాలిటిక్స్. ఏదో అన్నట్టు కదా నరేంద్ర మోడీ గారు అన్నారు, నరేంద్ర మోడీ గారు మన ఎలక్షన్స్ అన్నారు, అదాని నుండి ఏదో బెనిఫిట్ పొందుతున్నట్టున్నారు అందుకే అదాని పాట పాడుతున్నారు అని చెప్పండి. ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టే సహేతుకమైనటువంటి ఒక సమాచారము అందుబాటులో లేని కారణంగా సెబీని విచారణ చేయమని చెప్పని చెప్పింది. సెబీ విచారణలో కూడా తప్పులు ఉండటానికి ఆస్కారం ఉందనటానికి నిదర్శనము ఇవాళ సెబీలో ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు ఆ పంచాయత్ అనేటువంటి ఫార్ లాంచింగ్ ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ ఆన్ దిస్ ఇష్యూ. మా విటలన్న ఆస్తులు పెరగలే నా ఆస్తులు అదాని 2014 ముందు $6 బిలియన్ ఆస్తులు ఈ 10 సంవత్సరాల ఆస్తులు తెలంగాణలో ఆస్తులు పెరగలేదా? చాలా క్లియర్ గా చెప్పారు, 31,000 కోట్ల రుణమాఫీ జరిగి తీరుంది, అది ప్రక్రియ నడుస్తుంది, అయిపోతుందని చెప్తున్నారు. అసలు మీ అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు ఇంత రోడ్డెక్కారు? మీరు 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదు, వీళ్ళు 10 నెలల్లోనే చేయాలి, చేయట్లేదు అని ఎందుకు రోడ్డెక్కడం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆగలేకపోతున్నారు. ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మొట్టమొదటి సృష్టికర్త దాసోదు శ్రవణ్. నాకు క్రెడిట్ రాకపోవచ్చు, చావల కిరణ్ గారు ఆ మీటింగ్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, బికాజ్ ఐ వాజ్ పార్టీ టు దట్. వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అని పదాన్ని ఇది డిక్లరేషన్ చేద్దాము, ఉటేనే రాహుల్ గాంధీని పిలిచి మీటింగ్ పెడితే కాదు డిక్లరేషన్ రాయాలని చెప్పాను. పదం టు పదం ఫస్ట్ రాసింది నేను,
రాసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ను సునీల్ కనుగోలు గారు తీసుకొని మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి దాన్ని ఫైనల్ షేప్ దిద్దారు. కాబట్టి నాకు కూలంకషంగా కాంగ్రెస్ పార్టీ ఏం ప్రామిస్ చేసింది, వాళ్ళు ఏం అమలు చేస్తుందనే దాని పట్ల ఒక అవగాహన. అందుకే మిమ్మల్ని ఒకటి రెండవది ఏంటంటే 49,000 కోట్ల రూపాయలు అని చెప్పని చెప్పినటువంటి ఒక ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించి 18,000 కోట్ల రూపాయలు ఎగవేయటానికి ఉన్నటువంటి ఒక కారణం ఏంటో దయచేసి ప్రజలకు సమాధానం అయిపోలేదు. కంప్లీట్ చేయను, ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. 18,000 కోట్ల రూపాయలు ఎందుకు మీరు చేయలేకపోయినారు సమాధానం చెప్పండి. ఒకటి, 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినటువంటి ఒక మీరు దాన్ని మళ్ళీ కుదించి 26,000 కోట్లు అని చెప్పని, మళ్ళీ తర్వాత 21,000 కోట్లు అని, మళ్ళీ 17,000 కోట్లు అని చెప్పని ఆఖరికి బట్టి గారు మన మాట్లాడుతూ ఆయన చెప్పినారు అంటే, మేము 7,500 కోట్ల రూపాయల వరకు మాత్రము మేము రైతులకు మేము వాళ్ళ అకౌంట్లలో వేసినాము అని చెప్పినారు. దానికి కవరప్ చేస్తుంది కన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన నిన్న మాట్లాడినో మాట్లాడుతూ 18,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసినాం అని చెప్పిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పీల్ చేస్తున్నా, దిస్ ఇస్ నో, ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత బ్యాంకుల ఖాతాలకు సంబంధించిందో, బట్టి గారి బ్యాంకుల ఖాతాలకు సంబంధించిందో, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక బడాబాబుల యొక్క బ్యాంకు ఖాతాలకు సంబంధించింది కాదు. అన్నదాతలు చెమటను రక్తంగా మార్చి పనిచేసేటువంటి రైతన్నలకు మీరిచ్చి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశం ఇంత కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? మీ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ లేరా, మేధావులు లేరా, మీకు టైం లేదా? మీ ఫైనాన్స్ మినిస్టర్కు మీ చీఫ్ మినిస్టర్కు ఈ కాంట్రడిక్షన్స్ ఏంటివి? మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి కాంట్రడిక్షన్స్ ఏంటివి? వైఆర్ యూ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్? మీరు ఒక 2 లక్షల రూపాయలు మీకు చిన్న కావచ్చు, నాకు చిన్న కావచ్చు, కానీ ఒక రైతుకు ఒక 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామనంటే వాడు జీవితంలో మొత్తం కూడా టార్మార్ అయిపోయి వాడు ఒక అద్భుతమైన ఒక బంగారు కళ్ళలు కనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దానిపైన ఇంత కాంట్రడిక్షన్స్, ఇంత కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉంటున్నాయి? దయచేసి మీరు సవాలు చెప్పండి. ఒకటి, ఏమి లేదు మొత్తానికి ఈ జేబుల, నేను పై జేబుల రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఈ జేబుల పాల ప్యాకెట్ పెట్టుకోవాలా, ఎక్కడ అనౌన్స్మెంట్ అయిందో లేదో పాల ప్యాకెట్లతో మీరు అభిషేకాలు చేసుకుంటూ మొదలు పెడుతుంది. మీరు అభిషేకాలు చేసుకుని సంతోషం చేసుకోరు, మాకేం సంబంధం లేదు, చేసుకుంటే చేసుకున్నారు. మీరు చెయ్యని పనిని చేసినట్టుగా అది చేయలేదు కదా అని చెప్పని కేటీఆర్ కేసీఆర్ గారు, బి హరీష్ రావు గారు, ఇంకెవరో మాట్లాడితే వాళ్ళ పైన మీకు అవగాహన లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఫస్ట్ డే ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ కేమ్ ఇన్ టు ద పవర్ నిజ ఆర్మూర్లో పసుపు రైతుల పంచాయతీ మొదలైనప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీట్ అధికారంలోకి వచ్చిన మేనో జూన్ తర్వాత అధికారంలోకి వస్తే మొదటి నుంచి కూడా పెట్టిన సంఘటనలు ఉన్నాయి గాంధీభవన్లో. కాబట్టి ప్రజల తరపున ప్రశ్నించడం తప్పు కాదు, కానీ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పేది పోయి సావులు బతుకులు బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఇది సమంజసం కాదు. ప్రభుత్వానికి ఇది శోభ లేదు. ఇంకా 4 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, ఇంకా 4 ఏళ్ళు అధికారులు ఉంటారు. మీరు ఇవాళ మీరు వాగ్దానం చేసినట్టుగానే 49,000 కోట్లు మీరు అమలు చేస్తుండొచ్చు కాక నేను కాదట్లేదు, బట్ వైఆర్ యూ అబ్యూజింగ్? ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పెద్దలు నిరంకుశంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, పాలసీలు సరిగ్గా చర్చ జరగట్లేవు, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పని మాట్లాడారు. నేను కూడా మాట్లాడినా, కిరణ్ గారు కూడా మాట్లాడినారు, గాంధీభవన్ వేదిక 100 ప్రెస్ మీట్లు పెట్టారు. మీరేం చేస్తూ ఉన్నారు? ఇలా హూ గేవ్ యూ రైట్ టు ఆల్టర్ ది మెథడాలజీ ఆఫ్ శాంక్షనింగ్ ద లోన్ వేవర్? మీరేమన్నా అసెంబ్లీలో చర్చ చేసినరా? మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని ఇది ఎత్తేస్తా అది ఎత్తేస్తా అనే హక్కు మీకు ఎక్కడది? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ కన్సల్టింగ్ ద ఫార్మర్స్? నువ్వు ప్రామిస్ చేస్తావు, అధికారంలోకి వస్తావు, రాహుల్ గాంధీ లాంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి వరంగల్లో డిక్లరేషన్ చేస్తావు, నువ్వు ఇవ్వాలి నీ ఇంట్లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు కొర్రీలు పెట్టి 49,000 కోట్ల తీసుకోకపోతే 2 లక్షలు ఇంకొక మాట, మీరు ఇప్పుడు కొత్త లోన్ తీసుకోవాలి, నేను వచ్చినాక శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. మీరు 1 లక్ష లోన్ ఉంటే ఇంకో 1 లక్ష తీసుకొని చేస్తా అని చెప్పి అన్న, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. నేనేమంటున్నా అంటే ఐ అపీల్ త్రూ యూ టు యువర్ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ బి డెమోక్రాటిక్, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయండి. ఇవాళ కొండారెడ్డిపల్లికి జర్నలిస్టులు పోయి రైతు రుణమాఫీ ఎంత జరిగిందని చెప్పిన రైతులు నడటానికి పోతే వాళ్ళపైన దాడులండి, ఆడపిల్లలను చూడకుండా దాడులు చేస్తారండి. ఎక్కడ తీసుకుపోతున్నాం రాష్ట్రాన్ని మనం? బీహార్ చేస్తాం.